108 వాహనాలను లాంఛనప్రాయంగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. నెల్లూరు ఏసీ సూపరింటెండెంట్ స్టేడియం నుంచి నెల్లూరు జిల్లాలోని పలు మండలాలకు ఈ వాహనాలను పంపించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని మించిన రీతిలో ఆకాశమే హద్దుని రీతిలో మన ఆరాధ్య నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంంతా పెట్టినట్టు మొత్తం 69 వెహికల్స్ భారతదేశంలోనే ఈ రాష్ట్రంలో చేని విధంగా దాదాపు 1068 104 ఒకేసారి లాంచ్ చేయటం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ ఒక గొప్ప కార్యం. ఏదైతే తన తండ్రి ఈ భారతదేశంలోనే ఆ వ్యవస్థను తీసుకొచ్చాడో 2004 ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల నుంచి 108 గాని ఇవన్నీ కూడా దాదాపు మూలబడతా వచ్చని మళ్ళీ ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తండ్రి బాటలో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు 1068 అంబులెన్స్ అండ్ 104 ని లాంచ్ చేయటం నిన్న అందరం కూడా చూడటం చూసాం. దాదాపు భారతదేశం అంతా కూడా ఆల్ మీడియా కూడా ప్రశంసలు. ఒక గొప్ప పని, గొప్ప కార్యం ఈ ముఖ్యమంత్రి చేయని ముఖ్య కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేయటం చూసాం. ఈరోజు మళ్ళీ కూడా దాన్ని రీఇది చేస్తూ ఇంకా కూడా గతం దానికన్నా కూడా ఇప్పుడున్న అంబులెన్స్లు ఎక్విప్మెంట్ వైస్ దాదాపు సగం హై సపోర్టెడ్ వెంటిలేటర్స్ ప్రతి దాంట్లో కూడా ఈసీజీ హై ఎండ్ సపోర్ట్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఇంకా ఎక్కువ ప్రాణాలని కాపాడేదానికి హాస్పిటల్కి చేర్చే ముందే సపోర్ట్ సిస్టమ్ని ఎక్విప్మెంట్ని కూడా ఇంకా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు అన్ని అంబులెన్స్లు కూడా ఎక్విప్ చేయడం జరిగింది. అలాగే 104ని కూడా ప్రతి గ్రామానికి ఒక టైం టేబుల్ని నిర్ణయించి బ్లడ్ టెస్ట్తో కాకుండా కొత్తగా ఈసీజీని దాంట్లో ఒక డాక్టర్ని డేటా ఎంట్రీ చేసిన వెంటనే అది డాష్బోర్డ్కి వెళ్ళే విధంగా దాన్ని మొత్తం కూడా చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు 69 108 104 ప్రతి మండలానికి కూడా చెరొకటి ఇచ్చారు. ఇంకా 20 కూడా ఇంకో నెల రోజుల లోపలే నెల్లూరు జిల్లాకు కూడా మొత్తం కూడా 93 46 + 46 ఒకటి ఎక్స్ట్రా మొత్తం 93 ప్రతి మండలానికి ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఆ హెల్త్ ఎమర్జెన్సీని అటెండ్ అయ్యే ఇది కూడా తీసుకొస్తూ ఉన్నాం. అక్కడ అందరినీ కూడా ఒకటే కోరుతూ ఉన్నాం. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు గత 5 సంవత్సరాల్లో హెల్త్ మీద మేము ఈ చేసాం అది చేసామని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు.